సన్నిధికి అనుగుణ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతోను ఉండును గాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన మిత్రులారా, ఈరోజు మనందరం కలిసి దేవునికి వందన స్తోత్రాలు చెప్పుకుంటూ ఉన్నాం. దాసరి లోతు అల్పన్సమ్మ గారి యొక్క కుటుంబం, వారి బిడ్డలని దేవుడు అనేక విధాలుగా దీవించి ఆశీర్వదించినందుకు దేవునికి వంద స్తోత్రాలు చెప్పుకుంటూ దేవునికి వందన స్తోత్రాలు చెప్పుకుందాం. పౌలు గారు ఎఫెసీ పౌలుకు రాసిన లేఖలో చెప్తున్నారు, మీరు హృదయపూర్వకమైన పొగత్తలతో కీర్తనలతో ప్రభునకు స్తోత్రములను చెప్పుడు, పొందిన ప్రతి మేలుకు దేవునికి కృతజ్ఞతలు అర్పించుకునుడు అంటున్నారు. కనుక మనం పొందిన ప్రతి మేలుకు కూడా దేవునికి వందన స్తోత్రాలు చెప్పుకోవాలి.
ఎందుకంటే మన సొంత బలం ద్వారా, సొంత శక్తి ద్వారా ఏమీ కూడా మనం చేయలేము దేవుని యొక్క అనుగ్రహం లేకపోతే. కనుక ప్రభు దీవించి ఆశీర్వదించాడు. కనుక ఈరోజు మనం మూడు ముఖ్యమైన ఉద్దేశాలని ఇక్కడ చేయబోతూ ఉన్నాం. ఒకటి, నిరీక్షణ ఫాదర్ గారు గురువయ్యి ఇప్పటికీ 10 సంవత్సరాలు ఒక డికే అయిపోయింది. కనుక డిసెండెంటల్ సెలబ్రేషన్స్ అంటే 10 సంవత్సరాలు గురుత్వ జీవితంలో దేవుడు దీవించినందుకు, ఆశీర్వదించినందుకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. ఇక రెండవదిగా, ఈరోజు మరి దారం వెంకటేశ్వరరావు, ఎమిలియా ఆ దంపతులను 35 సంవత్సరాల పాటు దేవుడు దీవించి వారి యొక్క వైవాహిక జీవితాన్ని ఆశీర్వదించి 12 బిడ్డలను వసిగాడు. ఆ విధంగానే మరి జంగం ప్రసాద్, వెరోనిక ఈ దంపతులను కూడా దీవించాడు దేవుడు 35 సంవత్సరాల పాటు. వారిద్దరి యొక్క వివాహ వార్షికోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. ఈ సందర్భంలో ప్రత్యేకంగా దేవునికి కృతజ్ఞతలు చెప్తూ మనం మరి ముఖ్యంగా మన ముందు ఇద్దరున్నారు. ఇద్దరు కూడా దాసలోతు గారి కుమార్తెలే, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. సరే, మరి మేరీ రాజ్యం, అదేవిధంగా పవిత్రికల సిస్టర్స్, వారు మఠవాస జీవితాన్ని స్వీకరించి ఇప్పటికీ 25 సంవత్సరాలైంది సిల్వర్ జూబిలీ జరుపుకుంటూ ఉన్నారు. ఈ సందర్భంగా ఈ యొక్క అన్ని ఉద్దేశాలను పురస్కరించుకొని మనమందరము దేవునికి వందన స్తోత్రాలు చెప్పుకుందాం. ముందుగా మరి ఈ స్తోత్రాలు దేవునికి పరిపూర్తిగా మనము చెల్లించాలి అంటే మన హృదయాలు శుద్ధి కలిగి ఉండాలి. యెషయా ప్రవక్త ప్రవచనం 59వ అధ్యాయం 1వ వాక్యంలో ఈ విధంగా అంటున్నాడు, నిన్ను దీవించడానికి నా చెయ్య కురుచైనది కాదు, నీ ప్రార్థన నేను ఆలకించడానికి చెవిటివాడిని కాదు. కానీ నిన్ను నేను దీవించాలి అన్నా, నీ ప్రార్థన నేను ఆలకించాలి అన్నా, పాపమనే అడ్డుగోడ మన మధ్యన ఉన్నది. ఈ యొక్క అడ్డుగోడను తొలగించుకుంటే తప్ప నిన్ను నేను దీవించలేను, నీ ప్రార్థన నేను ఆలకించలేను అని ప్రభు అంటున్నాడు. అందుకే అందరూ ఒకసారి చేతులు జోడించుకొని, కళ్ళు మూసుకొని, హృదయాలను తెరిచి, ఆత్మ పరిశీలన కావించుకొని, మనం చేసిన తప్పేదాలన్నిటి కోసం కూడా పశ్చాత్తాపడుతూ ప్రభు దీవెనలు విరివిగా పొందటం కోసం ముందుగా పాప క్షమాపణ చేసుకుందాం. సర్వ శక్తి గల సర్వేశ్వరుని చెంతను నా పాపలను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాకు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసేతని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతులను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగా. ప్రభు దయ చూపు, క్రీస్తు ప్రభు దయ చూపు, ప్రభు దయ చూపు.
Thank you.
విశ్వసనీయుడువైన ప్రభువైన ఓ సర్వేశ్వర, మా సోదరి మనుల దాసరి మరియ రాజ్యం పవిత్ర కళా ఎడల నీవు చూపిన దయకు నీకు కృతజ్ఞతలు చెల్లించుచున్నాము. వారికి నీవు అనుగ్రహించిన వరమును నేను పునః ప్రకటించుటకు వారు సిద్ధమై ఉన్నారు. అతనిని పరిణితి చెందిన ప్రేమతో బలపరుపుము. తత్ఫలితముగా వారు నీ మహిమను కోరుకొనుచు ప్రజల రక్షణ కొరకును అధిక ఉత్సాహముతో తమ సేవలో ఆనందింతునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు. వారు జాతులన్నింటను సుప్రసిద్ధులగుదురు, వారిని సంతానమునకు ఖ్యాతి కలుగును. వారిని చూచిన వారెల్లరును నేను వారిని దీవించి తినని గుర్తింతురు. యెరూషలేము ఇట్లనును, నేను ప్రభునందు ఆనందింతును, నా దేవుని యందు నా ఆత్మ ప్రమోదము చెందును. ఆయన నాకు రక్షణము అను వస్త్రములను తొడిగించెను, నీతి అను ఉత్తరీయమును కట్టబెట్టెను. నేను ఆభరణములు తాల్చిన వధువు వలెను, శిరస్సుపై పూలదండను తాల్చిన వరుని వలెను ఒప్పిత్తిని. భూమి నుండి మొక్కలు మొలిచినట్లుగా, నేల నుండి విత్తనములు మొలకెత్తినట్లుగా ప్రభు తన ప్రజలకు రక్షణమును మొలిపించును, జాతులెల్లను ఆయనను సన్నుతింతును. ఇది ప్రభుని వాక్కు. యేసునికి వందనములు. Thank you.
కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు ఆయన కృప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. సర్వశక్తిమంతుడు నాయన గొప్ప కార్యములు చేసెను, ఆయన నామము పవిత్రమైనది. పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. పునీత పౌలు గారు ఎఫేసీలకు వ్రాసిన లేఖ 5వ అధ్యాయము 21వ వచనము నుండి 31వ వచనము వరకు. క్రీస్తునందు గల గౌరవము చే పరస్పరము విధేయులై ఉండు. భార్యలారా, ప్రభువునకు విధేయులైనట్లే మీ భర్తలకును విధేయులై ఉండు. భర్తకు భార్యపై గల అధికారము క్రీస్తు వంటిది. క్రీస్తే తన దేహమగు స్త్రీ సభ యొక్క రక్షకుడు. కనుక స్త్రీ సభ క్రీస్తునకు విధేయత చూపినట్లే భార్యలు కూడా తమ భర్తలకు సంపూర్ణ విధేయత చూపవలెను. భర్తలారా, క్రీస్తు స్త్రీ సభను ఎట్లి ప్రేమించి దాని కొరకై తన ప్రాణములు అర్పించెనో మీరును మీ భార్యలను అట్లే ప్రేమింపుడు. ఆమెను వాక్కుచే కడిగి శుద్ధి చేసి పవిత్రపరచుటకు ఆయన అటుల చేసెను. మచ్చ కాని, ముడుత కాని, మరీది కానీ లేకుండా ఆమెను తనకు దివ్యముగా సమర్పించుకొనుటకును, ఆమె పవిత్రముగను నిర్దోషిగను ఉండుటకును ఆయన అటుల చేసెను. తమ దేహములను తాము ప్రేమించినట్లే పురుషులు తమ భార్యలను కూడా ప్రేమింపవలెను. ఏలైనా తన భార్యను ప్రేమించు వ్యక్తి తనను తాను ప్రేమించుకొనును. ఎవడును తన దేహమును ద్వేషింపడు కదా. దానికి బదులుగా క్రీస్తు స్త్రీ సభ విషయములో వర్తించినట్లే వాడు దానిని పోషించుచు దాని విషయమై శ్రద్ధ వహించును. ఏలైనా మనము ఆయన శరీరములో సభ్యులమే కదా. ఇందువలననే పురుషుడు తన తల్లిదండ్రులను వదిలి భార్యతో ఐక్యమగును. వారిరువురును ఏక శరీరులగుదురు అని లేఖనము పలుకుచున్నది. ఇది ప్రభువు వాక్కు. మరియమ్మ మూడు మాసములు ఎలిజబెత్తమ్మతో ఉండి పిమ్మట తన ఇంటికి తిరిగిపోయెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తు క్రీస్తునాథునందు మిక్కిలి ప్రియమైన సహోదరి సహోదరులారా, మరోలేని మర్చిపోలేని
మరపురాని ఈ ఆనంద వేళ. దేవాది దేవునికి కృతజ్ఞతలు తెలుపుతూ దేవుడు చేసిన మేలులన్నీ తలంచుకుంటూ మరి దాసరి వారి కుటుంబము దేవునికి అంకితము చేయబడిన ఈ సమయాన అభినందనలు అభివందనాలు తెలుపుకుందాం. 25 వసంతాల దైవమానవ సేవలు నిర్మల వేద వ్యాపక సభలు నిష్కళంక హృదయమాత సభలో ఫలించి తరించి నేడు మఠవాస జీవిత రజత జూబిలీ కృతజ్ఞత ఉత్సవంలో కొనియాడుతున్న మన ప్రియతమ సిస్టర్ మేరీ రాజ్యం గారికి మరియు సిస్టర్ పవిత్ర కళ గారికి ఆనందములో పాలు పంచుకుంటూ ఈ పరమ పవిత్ర దేవునికి ధన్యవాదాలు తెలుపుతూ వారందరికీ కూడా చప్పట్లు కొడుతూ అభినందించుదాం. అలాగే ఈ శుభ తరుణాన కుటుంబ జీవితానికి అంకితమై కష్టములోను సుఖములోను వ్యాధిలోను బాధలోను అన్ని విషయాలలో ప్రామాణికంగా ఉంటానని మాట ఇస్తూ నేటికి 35 వసంతాలు పూర్తి చేసుకున్నటువంటి మరి వెంకట్ మరియు ఎమ్మెల్యే రాణి గారులకు ప్రసాద్ వేరోనికమ్మల దంపతులకు మరొకసారి చప్పట్లు కొడుతూ వారిని కూడా అభినందించుదాం. మరి దాసరి వంశంలో లేకలేక పుట్టిన కుమారుడు దేవునికే అంకితము చేయబడి 10 వసంతాల గురుత్వ జీవితాన్ని పూర్తి చేసుకున్న మరి గురుశ్రీ నిరీక్షణ గారిని కూడా ఈ సమయంలో అభినందించి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మరి ఈ మధుర సమయంలో పరమపదించినటువంటి పుణ్య దంపతులైన దాసరి లోతు అల్ఫోన్సమ్మ గారులకు జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు వారికి పరలోక భాగ్యాన్ని ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, సర్వమానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరం జీవితం. జీవితం అనేది చాలా గొప్ప వరం. ఆ జీవితాన్ని ఇదిగో మరలా దేవునికి అంకితం చేయబడినదే దైవ పిలుపు. ఆ పిలుపులో జీవిస్తూ ఆ పిలుపును అందుకొని దాని యొక్క అనుగ్రహాన్ని పొందిన కన్యాస్త్రీలుగా ఉన్న వీరిని ఇదిగో దేవుడు ఈరోజు ఎంతగానో దీవిస్తూ అభినందిస్తూ ఉన్నారు. అందుకే యిర్మీయా గ్రంథము 29 అధ్యాయము 11 వచనంలో చదివినట్లయితే, నేను మీకు క్షేమము కొరకు ఉద్దేశించిన పథకములు నాకు మాత్రమే తెలియను, నేను మీ అభివృద్ధినే కాని వినాశనము కోరుకోను, నేను మీకు బంగారు భవిష్యత్తును నిర్ణయించి తిని అని యిర్మీయా ప్రవక్త పలుకుతూ ఉన్నారు. మరి ఈ సుదీర్ఘ ప్రయాణంలో మరి కన్యాస్త్రీలుగా వీరు చేసిన సేవలను గుర్తిస్తూ దేవుడు ఇంకా రాన్న రోజుల్లో కూడా వీరిని ఆశీర్వదించాలని మనము ఈ పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నేడు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించినందుకు గాను ఆ బంగారు భవిష్యత్తును ఏర్పరిచినందుకు గాను మరి వారందరినీ దేవుని యొక్క మార్గంలో నడిపిస్తున్నందుకు మరీ ముఖ్యముగా మరే తల్లి వలె స్తోత్ర గీతము పలుకుదాం. ఆ స్తోత్ర గీతము ద్వారా మీకు 5 అంశాలను నేను చెప్పాలి అని అనుకుంటూ ఉన్నా. ఈ 5 అంశాలు ఏమనగా సమర్పణ, సంతోషము, సహనము, స్థిరత్వము, సంబరము అనే 5 గుణాలను ఈరోజు మరే తల్లి వలె ఈ కుటుంబం కూడా ఎప్పుడు కూడా దేవునికి తోడుగా ఉండాలని కోరుకుందాం. మొట్టమొదటిగా సమర్పణ, ఆఫరింగ్ వన్ సెల్ఫ్ టు గాడ్. మరి సమూయేలు ప్రవక్త ఏ విధంగా అయితే తన కుమారుడు లేకలేక పుట్టాడు అన్న తల్లి ఆమెను దేవునికి సమర్పించుకుంది. ఆ సమర్పణలో ఎటువంటి బాధ, ఎటువంటి భయము లేకుండా పరిపూర్ణమైన నమ్మకంతో దేవునిపై అనుగ్రహాలు పొందింది. అందుకే మనకు సమూయేలు ప్రవక్త దేవుడిచ్చిన వరంగా భావిస్తూ ఉన్నాం. అదే విధంగా లూకా సువార్త 1 అధ్యాయము 38 వచనంలో మరే తల్లి చెప్తూ ఉంది, ఇదిగో నేను ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగునుగాక. ఇదిగో అదే విధంగా మరే తల్లిని దేవునికి సమర్పించుకుంది. ఒక పేద వితంతువు కూడా తను వేస్తున్న కానుకను దేవునికి అర్పించగా యేసు ప్రభు వారందరి మధ్యలో ఆమెను ఎంతగానో చెబుతూ ఉన్నాడు, ఈ వితంతువు ఇదిగో తనకున్నదంతయు దేవునికి సమర్పించింది అని.
మరి ఇదే విధంగా మరి ఈనాడు ఈ కుటుంబంలో బిడ్డలు దేవునికి సమర్పించుకోగా మరే తల్లి వలె వీరందరూ కూడా వారి హృదయంలో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు, ఆనందిస్తూ ఉన్నారు. ఆ ఆనందమే రెండో మాటగా సంతోషం అనేది వీరి కుటుంబాల్లో వీరి జీవితాల్లో ఉండాలి. ఆల్వేస్ బి హ్యాపీ ఇన్ యువర్ లైఫ్. దేవునికి సమర్పించుకున్నా మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంగా జీవించాలి. అందుకే తెస్సలోనిక ప్రజలకు రాసిన మొదటి లేఖ 5:16 చెప్తున్నారు, సర్వదా సంతోషించండి. మరి సంతోషం అంటే ఏంటి? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండగలమా? కష్టాలు బాధలు అన్నీ మన చుట్టూనే ఉంటాయి. మరి ఈ సంతోషం ఎలా మనము అనుకోవాలి, ఎలా ఆశించాలి, ఎలా ఉంటే సంతోషంగా ఉంటాం? చాలాసార్లు జనాలు అనుకుంటూ ఉంటారు, ప్రజలు అనుకుంటూ ఉంటారు, బాహ్యంగా శారీరకంగా చెందిన సంతోషమే సంతోషం అనుకుంటూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక సంతోషం అనేది చాలా ముఖ్యం. అందుకే యేసు ప్రభు ప్రజల గురించి అష్టభాగ్యాల్లో తెలియచేస్తూ ఉన్నారు, శోకార్తులు ధన్యులు వారు ఓదార్పబడుదురు అని. ఏ సమయంలో అయితే కష్టంగా ఉంటుందో బాధగా ఉంటుందో మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఓదార్చువాడు యేసు ప్రభు అని. ఆయనతో ఉండే ఆ సంతోషం మరవలేనిది, మరచిపోలేనిది. అందుకే కీర్తనకాడు 116:11 చదువుతూ ఉంటాం, జీవనకు చేర్చు మార్గమును నాకు చూపింతువు, నీ సన్నిధిలో నేను పరిపూర్ణ ఆనందముతో పొందుదును, నీ కుడి చేతిలో శాశ్వత సుఖములు కలవు అని ప్రభువే సవ్యాన తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే సామెతల గ్రంథము 15:13 ఆనంద హృదయని ఆనందము మనకు ఎల్లప్పుడూ కూడా సంతోషాన్నిస్తూ ఉంటుంది. ప్రియ సహోదరి సోదరులారా, క్రీస్తు ప్రభువుతో నడిచిన వివాహ జీవితంలో ఉన్నా ఎక్కడున్నా సరే సంతోషం అనేది మనకు ముందుగా నడవాలి. అలా నడిచినప్పుడు సంతోషం సగం బలంగా మనతో ఉంటుంది. ఆ బలం మీకు ఎల్లప్పుడూ కూడా ఉండాలని కోరుకుందాం. మూడవదిగా సహనం, బీ పేషెన్స్ ఇన్ ఆల్ ద టైమ్. ఇదిగో ఎఫెసీయులకు రాసిన లేఖ 4:12 చదివినప్పుడు, మీరు ఎల్లప్పుడూ సాధువులుగా సాత్వికులుగా సహనశీలుగా ఉండవలేను, పరస్పరము సాయమనుచుకునుట ద్వారా మీ ప్రేమను ప్రదర్శింపుము. ఇదిగో ప్రభు స్వయాన చెప్తున్నాడు, ఈ మధ్యకాలంలో కుటుంబ జీవితంలో ఈ సహనము అనేది లేక ఓర్పు అనేది తగ్గిపోతూ ఉన్నది. ఎవరికి వారే యమునా తీరుగా మారిపోతూ ఉన్నారు. నీది నీదే, నాది నాదే, నీ జీతం నా జీతం వేరు వేరు, మనం కలిసినా జీవించినా ఒకటి కాదు అంటూ ఉంటున్నారు. కానీ ఇక్కడ మనకు 35 వసంతాల కుటుంబ జీవితం ఎలా ఉంటుందో ఇదిగో ఈ 2 దంపతులను చూస్తూ ఉంటే తెలుస్తూ ఉంటుంది. వారి వలె మనం కూడా బలవంతులం కావాలంటే కుటుంబంలో ప్రార్థనా శక్తితో ముందుకు వెళ్ళాలి. ప్రార్థించే ప్రతి కుటుంబము కూడా దేవుడు దీవిస్తానని సంతోషపూర్వకంగా ఇదిగో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే సహనం మనిషికి నిలకడనిస్తూ ఉంటుంది. కోపంలో కానీ లేకపోతే ద్వేషంలో కానీ అసూయలో కానీ మనం ఏ పని చేసినా సరే దానికి సత్ఫలితాలు పొందలేము. అందుకనే ఓర్పు సహనము మనిషి జీవితంలో అనుకున్న దానికన్నా ఎక్కువగా సాధించటానికి తోడ్పడుతుంది. ఇక 4వదిగా స్థిరత్వం, కన్సిస్టెన్సీ ఇన్ ద లైఫ్. ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే పవిత్రాత్మ అగ్రశిఖరాలను ఎదగాలని ప్రతి ఒక్కరూ గమనించాలి. రాన రోజుల్లో వచ్చే ఒడిదుడుకులను పక్కన పెట్టి మన జీవితంలో క్రీస్తుపై స్థిరమైన మనసుతో ముందుకు పొందాలి. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నాడు, స్వల్ప విషయములలో నమ్మదగిన వాడు గొప్ప విషయాల్లోనూ నమ్మదగిన వాడు అవుతాడు. అటు కుటుంబ జీవితమైనా, ఇటు మట్టకన్య జీవితమైనా, లేదా గురుత్వ జీవితమైనా గుర్తుపెట్టుకోవాల్సింది మనము స్థిరంగా మన ఆలోచనలు పెట్టుకోవాలి. ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే ఇక నుంచి నడిచిపోయే ప్రతి ఒక్క అడుగులోనూ దేవుని యొక్క ఆచరణ, దేవుని యొక్క కృప మనపై ఉండాలి. అప్పుడే దేవుని శాంతి మనకు తోడుగా ఉంటుంది. అందుకే గలతీయులకు రాసిన లేఖ 6:9
తొమ్మిదో వచనంలో చదివినట్లయితే, మనము సత్కార్యములు చేయటం యందు విసుగు చెందరాదు. అందుకే క్రీస్తు ప్రభు అంటున్నాడు, నిన్న నేడు ఎల్లప్పుడూ క్రీస్తు ప్రభు ఒకే రీతిగా ఉన్నాడు. మరి మన జీవితాల్లో స్థిరత్వం అనేది ఉండాలి. ఇప్పుడు నా బిడ్డలకు కనుక చూసినట్లయితే స్థిరత్వం అనేది ఎక్కువగా ఉండట్లేదు. కొద్దిసేపు ఏదో అవ్వాలనుకుంటారు, అయ్యో నా వల్ల కాదు, భయం వేస్తూ ఉంటుంది, నా వల్ల ముందుకు వెళ్ళలేము అనుకుంటూ ఉంటాము. కానీ నిజంగా స్థిరత్వమైన మనస్సు కలిగిన వాళ్ళు, స్థిరత్వంగా జీవించిన వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని వైపు ముందుకు సాగుతూ ఉంటారు. ఈ నాలుగు ఉంటే సంబరాలు అంబరాన్ని దాటుతూ ఉంటాయి. అదే సంబరం. లెట్ అస్ రిజాయిస్ అండ్ సెలబ్రేట్ ద లైఫ్. తప్పిపోయిన కుమారుడి విషయంలో ఇదిగో ఇదే జరిగింది. ఎప్పుడైతే మనస్సు మార్చుకున్నాడో, ఎప్పుడైతే మనస్సు మార్చుకొని మరలా తండ్రి దగ్గరికి వచ్చాడో, తండ్రి ఆయనను కౌగిలించుకొని ఇదిగో నా తప్పిపోయిన నా కుమారుడు మరలా తిరిగి వచ్చాడు కాబట్టి సంబరాలు చేసుకుందాం, వేడుకలు చేసుకుందామని పలుకుతూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరులారా. మరి ఈనాడు మనందరము కూడా ప్రభువునందు ఎల్లప్పుడూ కూడా ఆనందించాలి. మరలా చెప్పుచున్నాను, మనము ఆనందించాలి. ఈ శుభ సమయాన ఇదిగో ప్రభువే స్వయాన మనందరినీ ఇక్కడ చేర్చాడు. చేర్చిన ప్రభువు విడిచిపెట్టడు, ఎల్లప్పుడూ కూడా మనకు తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మరి వటవాస జీవితంలోనైనా కుటుంబ జీవితంలోనైనా మనను మన బిడ్డలను దేవునికి సమర్పించుకోవాలి. అందుకే కుటుంబ ప్రార్థన చాలా ముఖ్యం. ఈ కుటుంబ ప్రార్థనలో మనం ఐక్యపరుచుకుంటాం, సఖ్యత పడుస్తూ ఉంటాం, కలిసికట్టుగా అన్ని విషయాల్లో ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటాం. అందుకే మనమందరము గుర్తుపెట్టుకోవాల్సింది, దేవునికి మన బిడ్డలను సమర్పించుకోవాలి, దేవునికి మన పనిని సమర్పించుకోవాలి, దేవునికి మన యొక్క కుటుంబాలను మన జీవితాలను సమర్పించుకోవాలి. అలా సమర్పించుకున్నప్పుడు మనము సంతోషాన్ని వెతకాలి. దేవుడే అన్ని విధాలుగా ఆ సంతోషాన్ని మనకిస్తాడు. ఆయన సన్నిధికి చేరినప్పుడు మనం ఎంత సంతోషంగా ఉంటామంటే వ్యక్తపరుస్తూ ఇదిగో మనము ఆ శాంతి ప్రశాంతతను పొందుతూ ఉంటాం. అలా పొందే సమయంలో మనకు సహనం కావాలి. ఇప్పుడన్నిటికీ కూడా స్విచ్ బోర్డులు వచ్చినాయి, ఏదేసినా సరే ఆన్ అవ్వాలి, అప్పుడే పని జరుగుతూ ఉంటుంది. అది ఆన్ కాకపోతే కొన్నిసార్లు ఛార్జింగ్ పెడతాను, ఫోన్ పెడతారు, మొబైల్ ఛార్జర్ ఆన్ చేయరు, కానీ మమ్మీ ఫోన్ ఛార్జ్ కావట్లేదు అనే అసహనంతో జీవిస్తూ ఉన్నారు. కానీ సహనం మనిషిని ఎంతగానో స్థిరత్వాన్ని గురి చేస్తూ ఉంటుంది. ఆ సహనముతోనే దేవుడి యొక్క రాజ్యంలో చేరటానికి మనం ఎంతగానో ముందుకు వెళ్ళగలం. ఆ స్థిరత్వము మనిషికి ఎదుగుదలను, ఐక్యతను, దేవుని యందు ప్రగాఢమైన ప్రేమను మనకిస్తూ ఉంటుంది. అలా ఇచ్చిన ప్రతి ఒక్కరూ కూడా సంబరాలు చేసుకోవచ్చు. మరి ఈరోజు ఆ సంబరాలలో పాల్గొంటే మనందరము కూడా మరి యొక్క దాసరి కుటుంబాన్ని దేవుడు దీవించాలని, ఆశీర్వించాలని, ఎల్లప్పుడూ కూడా గణపరచాలని, ఈ కుటుంబం ద్వారా ఎంతోమంది ఆత్మలు రక్షించబడాలని, వీరి యొక్క కుటుంబాల ద్వారా ప్రేమలు పొందాలని, ఈ కుటుంబాల ద్వారా దేవుడు అందరినీ కూడా దీవించాలని ఈ పవిత్ర దీపావళి పూజలో పాల్గొందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మనామమున ఆమెన్. లేచి నిలబడి వివిధ ఉద్దేశాల కొరకు ప్రార్థన చేసుకుందాం. దైవ సేవకుల కొరకు ప్రార్థన. నిన్ను మాతృగర్భంన రూపొందింపక మునిపే నేను నిన్ను ఎన్నుకుంటిని, నీవు పుట్టక మునిపే నిన్ను పవిత్ర పరిచితిని. యిర్మీయా 1:5. మా సృష్టికర్తవైన దేవా, మీ సేవకు అంకితమైన వారిని కథోలిక విశ్వాసులందరికీ అధినేత అయిన పరిశుద్ధ పోపు గారిని, పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, కన్యాస్త్రీలను, ముఖ్యంగా ఈనాడు సిస్టర్ మేరీ రాజ్యం, సిస్టర్ పవిత్ర కళా దాసరి వీరి యొక్క 25 జూబిలీ కృతజ్ఞతా దివ్య బలి పూజను సమర్పిస్తున్న ప్రతి గురువును, మరి ముఖ్యంగా చక్కని అంశంతో
ఐదు అంశాలను బోధించి వివరించి చెప్పినటువంటి గురువర్యులను సమర్పణ, సంతోషం, సహనం, స్థిరత్వం, సంబరం వీటి గురించి వివరించిన గురువర్యులను ప్రత్యేకంగా దీవించమని, మీ ఆత్మశక్తితోనూ ఆయురారోగ్యాలతో దీవించమని అందరూ మా ప్రార్థనాలకించుమా ప్రభువా. మా ప్రార్థనాలకించుమా. రజతోత్సవ జూబిలీ కొనియాడుతున్న రెవరెండ్ సిస్టర్ మేరీ రాజ్యం మరియు రెవరెండ్ సిస్టర్ పవిత్ర కళ కొరకు ప్రార్థన. మీరు నన్ను ఎన్నుకొనలేదు, కానీ నేను నిన్ను ఎన్నుకున్నాను. యోహాను సువార్త 15:16. ఓ దేవా, నీవు ఎన్నుకొనిన నీ ప్రియ సేవకులు, పుత్రికలైన మా ప్రియతమ కన్యాస్త్రీలు సిస్టర్ మేరీ రాజ్యం, సిస్టర్ పవిత్ర కళ దాసరి మరియు 10 వసంతాల గురుత్వ సేవలో ఉన్న మా ప్రియతమ సహోదరుడు ఫాదర్ నిరీక్షణ్ దాసరి జ్ఞాపకం చేసుకొని చున్నాము. తనువు, తలపు, మనసు, స్వేచ్ఛ సర్వం మీకు సమర్పించిన వీరిని స్థిర మనస్సుతో మీ సేవలో నిత్యము నడిపించమని ప్రార్థిస్తూ అందరూ తల్లిదండ్రుల కొరకు ప్రార్థన. మీ పుణ్యము మీకు ముందుగా నడుచును, నా సాన్నిధ్యము మీ వెనువెంట వచ్చును. యెషయా గ్రంథము 58:8. ఓ కరుణామయ, కీర్తిశేషులు దాసరి లోతు మాస్టారు అల్ఫాన్సమ్మ గారు ఈ లోకములో కుటుంబ జీవితం జీవించినప్పుడు వారు దైవ ప్రేమలో, దైవభక్తిలో వర్ధిల్లుచు తమ 5 సంతానములో 3 బిడ్డలను నీ సేవకు సమర్పించటం నీ యొక్క అనుగ్రహం మరియు వారి గర్భఫలం ధన్యం. ఈ లోకాన్ని వీడి మీ చెంతకు చేరిన ఈ పుణ్యదంపతుల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తూ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దారం క్రాంతి కుమార్ ఎమ్మెల్యే రాణి మరియు జంగం వరప్రసాద్ వేరొనిక వారి కొరకు ప్రార్థన. నీ లోగిట నీ భార్య ఫలించిన ద్రాక్ష తీగ వల్లే ఉండును. నీ భోజనపు బల్ల చుట్టూ నీ తనయులు ఒలీవ పిలకల వలె ఉందురు. నీ బిడ్డల బిడ్డలను నీవు చూచెదవు. కీర్తనలు 128:3-6. ఓ ప్రేమామయ, ఈనాడు వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్న దారం క్రాంతి కుమార్ ఎమ్మెల్యే రాణి మరియు జంగం వరప్రసాద్ వెరోనిక దంపతులను మీ ప్రేమగల హస్తాలతో ఆశీర్వదించి మీ కవగిట్లో భద్రపరచండి. ఎల్లప్పుడూ వారిని, వారి బిడ్డలను ఆయురారోగ్యాలతో, సుఖ సంతోష సౌభాగ్యాలతో నింపుమని ప్రార్థిస్తూ విచ్చేసిన ప్రజల కొరకు ప్రార్థన. భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగితను. మత్తయి సువార్త 11:28. మా జీవాధిపతి అయిన దేవా, ఈరోజు నీ సన్నిధిలో చేరి ఉన్న రక్త సంబంధులను, బంధుమిత్రులను, ఆత్మీయులను ప్రతి ఒక్కరిని మీ దయగల హస్తాలతో దీవించి నీ ప్రేమతో నింపి నీ మార్గములో నడిపించమని ప్రార్థిస్తూ ఈ మనవులను మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇక
ప్రభు చేయబడు ప్రభుని ప్రభు చేయనయపూరిత సుధీకాయూపము పరిమళాంతరము యొక్క శివుని చేయన హృదయ పీఠము ధనావశము చేసిన ప్రభు చేయబడి ప్రభుని ప్రభు చేయన సకల భూత ధన సమేత గగన శ్రీమరు నిఖిల శ్రీకరాణ్యము సమర్పితము నిఖిల శ్రీకరాణ్యము సమర్పితము సహోదరి సహోదరులారా, నేను మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గలపతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమునట్ల ప్రార్థింపుము. ప్రభు తన నామ స్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ పనిని స్వీకరించును గాక. ఓ ప్రభువా, మా సోదరి మనలు మేరీ రాజ్యం పవిత్ర కళ ఈ దినము తాము నూతనీకరించి ద్రోపరపము స్వీయ అర్పణమును మా బలి అర్పణముతో పాటు స్వీకరింపము. పవిత్రాత్మ శక్తి వలన నీ ప్రియ కుమారుని రూపమును వారు పోలియుండునట్లు కరుణింపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మనసులను ఉన్నతమునకు త్రిప్పుము, మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఏచోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. వేలయన స్వర్గరాజ్యము నిమిత్తము క్రీస్తునకు అంకితమై పునీతలయందు అద్భుతమైన నీ ఉచిత అనుగ్రహమును కొనియాడుట సుముఖముగా ఉన్నాము. ప్రేమతో నీవు మానవ స్వభావమును పవిత్రమైన అతిస్థితికి మరల్చెను. రానున్న వరములు నిత్య అనుభూతిని మాకు దయచేయుచున్నావు. కావున దూతలతోనూ పునీతలతోనూ ఏకమై
మేము నిరతము నిన్ను స్తుతించుట. ఎట్లనగా పావన పీత, నీవు నిక్కమగా పవిత్రుడవు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాధ్యాంతము సూర్యోదయము నుండి సూర్యహస్తమయము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సమకమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమారుచున్నాము. ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి విశ్వాస రహస్యము.
కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుధముగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్ష ఆరోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగియుండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకొనిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలతోనూ వేదసాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను మోక్ష భాగ్యమునకు వారసును చేయము. నిలయనా, వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికీ శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాం. ఈ లోకమును యాత్ర చేయి నీ శ్రీసభను, నీ సేవకుడగు మా ఫ్రాంచి జగద్గురువులను, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. మీ చిత్తం ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపము. ప్రత్యేకతముగా ఈరోజు సిల్వర్ జూబిలీ జరుపుకునిచున్న సిస్టర్ మేరీ రాజ్యం, సిస్టర్ పవిత్ర కళను, అదేవిధముగా వైవాహిక జీవితం 35 వసంతాలను జరుపుకుంటూ ఉన్నాం ఇరు కుటుంబాలను, అదేవిధముగా గురుత్వ వార్షికోత్సవం 10 సంవత్సరాలు గురుత్వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఫాదర్ నిరీక్షణను దీవించమని, ఇక్కడ చేరిన వీరందరి విన్నపాలను ఆశ్రయించమని, దయగల తండ్రి నలుదశలు చెదిరిన నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకున్నాము. చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ ప్రేమ యందు లోకం వెళ్ళిన వారందరినీ, ముఖ్యంగా దాసర లోతు గారిని, అల్పనసమ్మ గారిని, వారి కుటుంబంలో మరణించిన వారందరినీ కూడా ప్రత్యేకంగా జ్ఞాపకం ఉంచుకున్నాము. దయతో వారిని నీ రాజ్యంలో చేర్చుకున్నాము. మేము అచ్చట చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందం పొందుదముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో యుగయుగం Ah
రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక, కీడుల నుండి మమ్ము రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండానట్లు చేయము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలబడిన వారు ధన్యులు. గురువులకు, కన్యస్త్రీలకు, బంధుమిత్రులకు, మా రజిత వార్షికోత్సవం సందర్భంగా మా కుటుంబ సభ్యులు మరియు మేము కృతజ్ఞతతో నిండిన హృదయాలతో మీ ముందున్నాము. ఈ రజిత జూబిలీ ఉత్సవ వేడుక ముగింపు సందర్భంగా మా మనసులో ఉన్న భావాలను పంచుకోవాలని ఆశపడుచున్నాము. ముందుగా ఏమిలేమి నుండి మమ్ములను ఆయన సేవకు పిలుచుకొని పరిశుద్ధ వరములతో నింపి తన మార్గములో నడిపిస్తున్నందుకు ఆ దేవాది దేవునకు వెలలేని కృతజ్ఞతలు తెలియజేయుచున్నాము. అనంతరం మాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైన కీర్తిశేషులు, దాసరి లోతు మరియు అల్ఫోన్సమ్మ గారులను భారమైన హృదయాలతో స్మరిస్తున్నాము. వారు ప్రేమ మరియు దయతో మమ్ములను పెంచి విశ్వాసం అనే బీజాన్ని నాటి దేవుని మార్గములో మమ్ములను నడిపించినందుకు వారికి మా హృదయపూర్వక వందనములు. వారి ప్రార్థనలు, ఉదారత
మరియు నిస్వార్థ సేవా కార్యాలు మాకు ఎంతో నైతిక స్థైర్యాన్ని బలాన్ని ఇచ్చాయి. వారు పాటించిన విలువలు మేము స్థిరంగా నిలబడటానికి మార్గదర్శకాలు. వారికి మా అశ్రుతాంజలి. మా దైవ పిలుపుకు ప్రోత్సాహం ఇచ్చిన బంటిమిల్లి విచారణ గురువులైన రెవరెండ్ ఫాదర్ సెబాస్టియన్ కోటూరు, రెవరెండ్ ఫాదర్ కొలకాని మరియన్న మరియు రెవరెండ్ మోన్సిగ్నోర్ మువ్వల వరప్రసాద్ గారులకు ఎనలేని కృతజ్ఞతలు తెలియచేయుచున్నాము. మేము మా జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవటానికి వారు తమ జ్ఞానంతో మమ్ములను ప్రోత్సహించి జీవితంలో సరైన నిర్ణయం తీసుకోవటానికి వారు ప్రోత్సహించి మార్గనిర్దేశం చేసి నడిపించారు. వారికి మా కృతజ్ఞతాంజలి ఘటిస్తున్నాము. మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉండి మమ్ములను నడిపిస్తున్న ఫాదర్ పసల థోమస్ గారికి మా పుష్పాంజలి. వివిధ సమయాలలో బంటిమిల్లి విచారణకర్తలుగా పనిచేసిన గురువులకు మా హృదయపూర్వక కృతజ్ఞతాంజలి. ముఖ్యంగా దేవుని సన్నిధిలో ఉన్న జోసఫ్ పూజాకర ఫాదర్ గారికి మా ప్రత్యేక వందనములు చెల్లించుకుంటున్నాము. మాకు తర్ఫీదు ఇచ్చిన ఎంఎస్ఐ మరియు ఐసీఎం ఫార్మేటర్స్ ఎంఎస్ఐ సిస్టర్స్ సిస్టర్ కార్మెల్ ఏతకూరి, సిస్టర్ ఎఫ్రాన్స్ ఆంటోనీ, లేట్ సిస్టర్ అలూసియా, సిస్టర్ సవేరి రాజ్యం ఐసీఎం మరియు సిస్టర్ రీచల్ ఉమెన్ ఐసీఎంకు మా అపరిమితమైన కృతజ్ఞతలు. ఎందుకంటే వారు అచంచలమైన మద్దతు మరియు ప్రోత్సాహం మా పిలుపును పెంపొందించటంలో ముఖ్యమైన పాత్ర పోషించినందుకు మా పరిమితి లేని వందనములు. దేశ విదేశాలలో మేము సేవ చేయటానికి మరియు మా ఉన్నతికి సహకరించిన ప్రజలందరికీ మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము అర్పించు కృతజ్ఞత పవిత్ర పూజాబలిలో మాతో పాలు పంచుకున్న ప్రతి గురువుకు, కన్యశ్రీలకు, ఉపదేశులకు మరియు ఆత్మీయులకు వందనములు తెలియచేస్తున్నాము. ముఖ్యంగా ప్రేరణాత్మకమైన సువార్త సందేశాన్ని ప్రబోధించిన మా శ్రేయోభిలాషి రెవరెండ్ ఫాదర్ చరణ్ ఎస్టిబి వారికి మా ప్రత్యేక వందనములు. మా సంతోషంలో పాలు పంచుకోవడానికి సుదూర ప్రాంతాల నుంచి కూడా విచ్చేసిన మా బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఆత్మీయులకు మా ఎనలేని కృతజ్ఞతలు. మంచి ప్రోత్సహించిన మా అమ్మ కోనాల వసంతమ్మ, నాన్న కీర్తిశేషులు బాలస్వామి గారులకు మా వందనములు. మా ఇరువురి కష్టసుఖాలలో మాతో వెన్నంటి ఉండి మా వెన్ను తట్టి నడిపిస్తున్న మా కుటుంబ సభ్యులకు మా ప్రత్యేక వందనములు. ముఖ్యంగా మా పెద్దక్క పెద్దబావ, వాళ్ళే మాకు మా అమ్మగారు లేని లోటును తీర్చి మమ్మల్ని నడిపిస్తున్నారు. ఒక మా కుటుంబాన్ని ఒకే మార్గంలో నడిపించిన వారికి మా పాదాభివందనములు. ఈ రజత జూబిలీ కృతజ్ఞత పూజాబలిని అర్పించిన మా ప్రియతమ తమ్ముడు రెవరెండ్ ఫాదర్ దాస నిరీక్షణ రాజు ఎస్డిబి గారికి మా శుభాభివందనములు. ఈ తీవ్రమైన మండు టెండలలో ఈ కార్యక్రమాన్ని ఎంతో ఆహ్లాదకరంగా జరగటానికి కర్త కర్మ క్రియ అయినటువంటి మచిలీపట్నం విచారణ గురువులైన పూజ్యశ్రీ రెవరెండ్ ఫాదర్ స్వామినాథం ఇమ్మండి గారికి మా ప్రత్యేక కృతజ్ఞతాంజలి. వీణుల విందైన దైవార్చన గీతాలను భక్తి మార్గములు ఆలపించి నిర్వహించిన రెవరెండ్ ఫాదర్ ప్రతాప్ గారికి, గాయక మరియు సంగీత బృందానికి మా హృదయపూర్వక శుభాంజలులు తెలియజేస్తున్నాము. గురువులకు మరియు కన్యస్త్రీలకు భోజన వసతి కల్పించిన ఫ్రాన్సిస్కన్ సిస్టర్స్ ఆఫ్ సెక్రెడ్ హార్ట్ ఫ్యామిలీకి మరియు బలిపీఠాన్ని ఎంతో సుందరంగా అలంకరించిన
ఎంఎస్ఐ సిస్టర్స్కు మా కుసుమాంజలి. ఈ కార్యక్రమము దిగ్విజయంగా జరిపించుటకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన వారందరికీ ఎరలేని కృతజ్ఞతలు. దేవాది దేవుడు ఇక్కడ చేరిన వారందరినీ దీవించమని ప్రార్థిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఆనందమయమైన దైవ అంకిత జీవిత ప్రమాణపు రజతోత్సవ ఉత్సవమున నీ కుమారుని శరీర రక్తములతో మమ్ము పోషించితివి. మా సహోదరి సహోదరుల స్వర్గపు అన్నపానములందు పోషింపబడి వారు నీ వద్దకు ప్రారంభించిన యాత్రలో సంతసముతో ముందుకు సాగిపోవునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. Oh, my God.